ఒక కొడుకు తన తండ్రి దగ్గరకు వచ్చి ఒక జాబితా ఇచ్చి, నాన్న, ఈ జాబితాలో ఉన్న 50 మంది నా స్నేహితులు, వీరిని నా పెళ్ళికి పిలుద్దామని అనుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు తండ్రి, సరే, ఆ జాబితాలో ఉన్న వాళ్ళందరినీ నేను పిలుస్తాను, నువ్వు మిగిలిన పనులను చూసుకో అని చెప్పాడు. పెళ్లి ముహూర్తం సమీపించింది. పెళ్లి మండపంలో చూస్తే తన స్నేహితులు 10 మంది మాత్రమే కనిపించారు. వెంటనే కొడుకు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, నేను నీకు 50 మంది జాబితా ఇచ్చాను కదా, మరి 10 మంది మాత్రమే ఉన్నారు, మిగిలిన వారిని మీరు పిలవలేదా అని అడిగాడు. అప్పుడు తండ్రి, నేను నువ్వు ఇచ్చిన జాబితాలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాను, కానీ నీ పెళ్ళి అని చెప్పలేదు. నా కొడుకు ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు. దయచేసి మీరు ఎవరైనా అతనికి సహాయం చేయదలుచుకుంటే ఈ సమయానికి ఇక్కడికి వచ్చి సహాయం చేయండి అని చెప్పాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా నీ నిజమైన స్నేహితులు. మిగిలిన వారు స్నేహం ముసుగులో ఉన్న పరిచయస్తులు. పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని స్నేహితులుగా భావించుకో అని చెప్పాడు.